విజయవాడ టీడీపీలో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే రోడ్డెక్కి కుటుంబ పరువును రచ్చగీర్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుందా తెలుగు తమ్ముళ్ల మధ్య? కేసినేని నానిగారి మీద, మరోపక్క బోండా ఉమ అలాగే బుద్ధా వెంకన్న గారు నాగుల మీద ముగ్గురు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఒక రకమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసినేని నానిగారి తీరును తప్పుపడుతూ అధిష్టానం మీద, చంద్రబాబు గారి మీద కనీసం గౌరవం లేకుండా, మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు అనేది. అసలు ఏం జరగబోతోంది బెజవాడ రాజకీయాల్లో, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? ఇదే అంశంపై ప్రస్తుతం అంతా స్పందించడానికి పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. సార్, ఎలా చూడాలి? ఒక పక్క మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం, ఇదే సమయంలో కేసినేని నానిగారి కుమార్తె శ్వేత మేయర్ అభ్యర్థిగా కూడా ప్రకటించారు, కానీ ఇప్పుడు ఈ ముగ్గురు అభ్యర్థులు, ఈ ముగ్గురు నేతలు బయటకు వచ్చి ఆయన మీద వ్యతిరేక స్వరం వినిపించారు. నిన్న మొన్నటి వరకు కోల్డ్ వార్ గా ఉండేది, కానీ ఇప్పుడు అది ఒక రకంగా ఒక పెద్ద గ్యాప్ పెరిగే అవకాశం కనిపిస్తుందా? అంటే తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ అయినా ఏ రాజకీయ పార్టీ కన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వాటి యొక్క బలహీనతలు, అంతర్గతంగా ఉన్న సమస్యలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలహీనంగా పడడం, అధికారాన్ని కోల్పోవడం, అందువల్ల లోపాలు ఉన్న విషయాలన్నీ బయటపడతాయి. ఇక్కడ మనం కేసినేని నాని గారు సిట్టింగ్ ఎంపీ, బోండా ఉమామహేశ్వరరావు గారు సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే. సహజంగా మేయర్ అభ్యర్థి విషయానికి, మేయర్ అభ్యర్థి అంటేనే అర్థం, విజయవాడ నగరాన్ని పార్టీ బాధ్యతలను ఇండైరెక్ట్ గా వాళ్ళ చేతిలో పెట్టినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఎంపీగా ఉన్న వ్యక్తి విజయవాడ, అందులో కేసినేని నాని గారు ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా బలమైన వ్యక్తి కావడం వల్ల వాళ్ళ కుమార్తెను పెట్టడం అంటే కేవలం మేయర్ పదవి కాదు, అని ఆ విజయవాడ నగరాన్ని రెండు మూడు నియోజకవర్గాల మీద పరోక్షంగా ఇన్ఛార్జిగా వ్యవహరించే అవకాశం వస్తుంది. మేయర్ గా గెలుస్తారా వాడతా తెలియదు, గెలిస్తే పూర్తిగా విజయవాడ నగరం వాళ్ళ చేతిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది, రాజకీయంగా కానీ ఇంకొక రకంగా కానీ. కాబట్టి దానిలో వీళ్ళు బాగా విభేదిస్తున్నట్టున్నారు, వీళ్ళ ఆధిపత్యం పోతున్నట్టు అనిపిస్తుంది. ఇతరత్ర అంతర్గతంగా ఉన్న కలహాలన్నీ కూడా, ఇన్ని రోజులు అధికారంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ కొంత స్వరం పెరగడానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు పవర్ లో పోయిందిగా చంద్రబాబు గారు మీద ఒత్తిడి చేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా చూసుకొని మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. అంటే గ్రూప్ రాజకీయాలు, అంటే ఇలాంటి విభేదాలు అనేవి ఒక టీడీపీలోనే కాదు అధికార పక్షంలోనే కూడా ఉంటాయి, సహజమే. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్నది కోల్డ్ వార్ని ఇప్పుడు బయటపడింది వీళ్ళంటే. మొన్నటి వరకు బోండా ఉమా గారు కూడా ఈ వర్గంలో ఉన్నారా లేదని డౌటు, కానీ ఇప్పుడు బోండా ఉమా గారు కూడా బుద్ధా వెంకన్న పక్కకు వచ్చి ఆయన మాట్లాడడం, ఒకసారి ఉమా గారు మాట్లాడిన మాట ఒక్కసారి విందాం సార్, తర్వాత దాని మీద స్పందించండి. నాకు చంద్రబాబు గారు ఒకటే అధిష్టానం, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారు అధిష్టానం, ఏ గొట్టంగాడు మాకు అధిష్టానం కాదు. కేసినేని నాని తెలుగుదేశం పార్టీని కులసంఘంగా మార్చాలని అనుకుంటా ఉన్నాడా? ఒక రాజకీయ పార్టీని 40 సంవత్సరాలు అన్ని వర్గాలు, అన్ని కులాలు, మతాలు కలుసుంటే ఇవాళ నువ్వు ఒంటెత్తు పోకడుతో నీ ఇష్టారాజ్యంగా నీకు పదవి కావాలంటే, మేయర్ పదవి కావాలంటే తీసుకో. అధిష్టానం చెప్పినాక, చంద్రబాబు గారు ఆదేశించినాక దానికి ఎవరు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. మాకే ఆ ఉద్దేశం ఉంటే మొట్టమొదటి నామినేషన్ మేమే వేసేవాళ్ళం. నీకులాగా ఉన్న మేయర్ని పక్కన పెట్టించి నీ కూతుర్ని పోటీలో దింపినట్టు మేము మా ఇంట్లో వాళ్ళని దింపలా. భవానీపురంలో ఏం మాట్లాడాడు? గద్దె అనురాధను పెట్టుకోండి మేయర్గా, బోండా సుజాతను పెట్టుకోండి, నాకు మేయర్ పదవి అవసరం లేదని మాట్లాడినటువంటి నాని ఇవాళ దొడ్డిదారులో ఏ విధంగా నువ్వు మేయర్ పదవి తెచ్చుకున్నావు? రైట్ సార్, విన్నారు కదా? అంటే ఇందులో రెండు పాయింట్లు. ఒకటి ఏంటి అంటే కేసినేని నాని గారు తెలుగుదేశం పార్టీని ఒక కుల సంఘంగా మార్చాలనుకుంటున్నారా అని బోండా ఉమా గారే ప్రశ్నించడం. రెండోది, నీకు మేయర్ పదవి అవసరం లేదని చెప్పి నీ కుమార్తెను ఎలా బరిలోకి దింపావు, అంటే ఇదేంటి? అక్కస వెళ్ళగక్కున్నారా, లేదంటే ఎప్పటి నుంచో ఉన్న కోల్డ్ వార్ ఇప్పుడు అది పీక్ లెవెల్కి వెళ్ళిపోయిందా? విజయవాడ నగరం మీద ఎవరు అజమాయించి ఉండాలి అనేది అసలు సమస్య. అది కాదని బోండా ఉమేశ్వరరావు ఇతర విషయాలని మాట్లాడతారు, రాజకీయాలు అట్లే ఉంటాయి. నేరుగా విషయం మాట్లాడుతున్నా పరోక్షంగా మాట్లాడుతున్నారు. మేయర్ పదవి కావాలంటే తీసుకోండి, ఏమైనా తీసుకోండి, ఏమైనా తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మీరు ఎందుకు మాట్లాడడం, ఆయన కింద పనిచేసి కదా.
అంటేంటంటే వాళ్ళ మధ్య ఏదో విజయవాడ నగరంలో సహజంగా ఎంతమంది అన్నట్టు సామాజిక వర్గంగా చూసుకున్నా పదవిలో తీసుకున్న రాష్ట్రంలో అన్ని చోట్ల తెలుగుదేశం ఓడిపోయింది. ఎంపీ పదవిలో ఆయన గెలుతున్నాడు, అధికారం ఉంది, డబ్బు ఉంది, కొంత కెపాసిటీ ఉన్న వ్యక్తి. సో ఆయన మేయర్ పదవి కూడా ఆయనకి ఇస్తే మొత్తం నియోజకవర్గం కాదు విజయవాడ నగరం మీద ఆయన పత్రం ఆయన పట్టు వచ్చే అవకాశం ఉంది. ఆటోమేటిక్ ఇంకొకరు పట్టు వచ్చినప్పుడు పవర్ లో ఉన్న వ్యక్తి కదా ఎంపీ, టీడీపీ అడిగడం లేదు కాబట్టి సహజంగా మన పట్టు కోల్పోతామేమో అన్న రాజకీయ పరమైన సమస్యగా వాళ్ళది ఉంది. ఉండడం నేను తప్పట్లేదు, అంటే మీరు కదా అని చెప్పరు. చెప్పారు అనుకో అంటే మీ రాజకీయ అవసరాల కోసం గొడవబడతారని చెప్పి వస్తుంది కాబట్టి తెలివిగా ఇతర విషయాలు మాట్లాడతారు. ముస్లిం వాళ్ళు కులాన్ని ప్రస్తావిస్తున్నారు, కులాన్ని ప్రస్తావించిన అర్థం ఏంటి, ఆయన దేవనేని మన కేసీఆర్ నాని తిట్టాడా చంద్రబాబుని తిట్టాడా అని అనుమానించాల్సి వస్తుంది. ఎందుకంటే కులసంగం మాట్లాడంటే కేసీఆర్ నాని కులం ఏంటి, చంద్రబాబు నాయుడు కులమే కదా. కాబట్టి బోండా భూమేశ్వరరావు గారి కులం సామాజికంగా కాపు సామాజికం, అంటే విజయవాడలో కాపులు ఎక్కువ ఉంటారు నాకు తెలిసి, కాపులు బ్రాహ్మణులు వీరి పట్టు ఎక్కువ ఉంటుంది సమాజంతో పోల్చుకుంటే. విజయవాడలో కొంచెం కులపరమైనటువంటి సున్నితమైన అంశం కూడా మనం చాలా ఏంటి చూస్తున్నాం, కులపరమైనటువంటి పొందికలు కూడా ఉంటాయి అక్కడ. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి అనుకుంటే కులసంగంగా మార్చగలడా తెలుగుదేశం పార్టీని, అంటే పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఒత్తిడి చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు నేరుగా దిగితే శ్రేణుల్లో రియాక్షన్ వేరే రకంగా ఉంటుంది కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు మంత్రివాడే కానీ ఈయన కుల సంఘం అంటే కుల ఇప్పుడు కేసినేని నాని గారి కుల సంఘంగా అంటే కమ్మ సామాజిక వర్గాన్ని పరంగా పార్టీని చేసేస్తున్నాడు అన్నా అనుకోండి, చంద్రబాబు గారికి ముందు వెనక ముందు పోయి వెనక మీద పరిస్థితి చేస్తుంది. ఎందుకంటే ఆయన పైన చర్య తీసుకోలేదు అనుకో, చంద్రబాబు గారు ఏం కులం, తన కులం కాబట్టి చర్య తీసుకోలేదని చెప్పి రేపు పెడతారు, ఈ బట్టపైన ఇంకొకరు పెడతారు. కాబట్టి ఒక రకమైనటువంటి మైండ్ గేమ్ కనిపిస్తుంది. వాళ్ళ ఆధిపత్యం వాళ్ళలో ఉన్న ఇంటర్నల్ తగాదాల్ని ఇతర అంశాలు ముడిపెట్టే పరిస్థితులు కనిపిస్తా ఉంది. కానీ మీరు రాజకీయాల్లో మామూలే నేను అనుకుంటుంది డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అని నేను స్పష్టంగా దీన్ని కనిపిస్తుంది. అంటే బెజవాడలో వీళ్ళందరూ కూడా కీలక నేతలే కదా సార్, ఒక రకంగా కేసీనాథ్ గారు చాలా కీలక నేత, బోండా ఉమా కీలక నేత, బుద్ధా వెంకన్న కూడా కీలక నేత. కాబట్టి మొదటి నుంచి రెండు వర్గాలుగా ఉన్నారు. అయితే బుద్ధా వెంకన్న గారు కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు, ఒక్కసారి అవిందాం. ఒకసారి నాలుగు ఓట్లు ఉన్నా మేము చెప్తే వేస్తారు, నీ కులంలో నీకేరే, చంద్రబాబు గారి భిక్షతో నువ్వు ఎంపీ అయ్యే నా సొంత ఇమేజ్తో గెలిచానంటావా, ఆరుగురు ఎమ్మెల్యేలు ఓడిపోయి నేను గెలిచానంటావా, 10 పైసలు ఖర్చు పెట్టావా, నువ్వు రక్త మాంసాలు ఇళ్లలో పుస్తులు అమ్మి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తే ముందు నీది ఉంటే ఆ ఎమ్మెల్యేలు ఓటు అనుకొని ఆ ముందు గుద్ది తర్వాత ఆ ఎంపీ అని ఆయన గుద్ది. నీకేంటి అహంకారం, చంద్రబాబు గారిని లెక్క చేయవు, కిందన్న మమ్మల్ని లెక్క చేయవు, ఏం నువ్వు పెద్ద తోపువా, నీ తోపు అయితే రా ఎక్కడైనా సెంటర్ చూసుకుందాం, రా నువ్వు నేను తెలుసుకుందాం. నేను సచ్చే వరకు చంద్రబాబు గారితో ఉంటా, నేను సచ్చే వరకు చంద్రబాబు గారితో ఉంటా, నేను సచ్చాక నా మీద చంద్రబాబు గారి జెండా కప్పుకుంటా. చంద్రబాబు గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇప్పిస్తున్నాడు, ఇవన్నీ కూడా మా బాధలు. నీ ఆకారం చూసి ఆయన భయపడుతున్నావు అనుకుంటున్నా ఏంటి, నీ ఆకారం చూసి ఎవడో భయపడ్డు, తెంచుకున్నా వరకు చేసుకున్నాను. నేను ఇప్పుడు మీడియా ముందు చెప్తున్నా, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా రేపు నెక్స్ట్ నేను పోటీ చేస్తా చంద్రబాబు గారి ఆశీస్సులతో. తెలుగుదేశం పార్టీలో ఈరోజు నుంచి నేను 7 నియోజకవర్గాలు తిరుగుతా, నేను సచ్చే వరకు తెలుగుదేశంలో ఉంటా. రైట్ సార్, అంటే ఒక స్థాయికి వెళ్ళిపోయినాయి సార్ విమర్శలు. బుద్ధా వెంకన్న గారి మాటలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది, ఆయన ఒక సవాల్ విసిరాడు ఏ సెంటర్కైనా రా చూసుకుందామని, ఓకే అది పొలిటికల్గా కామన్ అని అనుకుందాం. అదే టైంలో ఒక సంచలన ప్రకటన కూడా చేశాడు, ఇక నుంచి నేనే విజయవాడ ఎంపీ అభ్యర్థిని అంటూ. ఎలా చూడాలి, ఆయన ఎంపీ అభ్యర్థి, ఆయన ఎంపీ కదా, ప్రోటోకాల్ ఎంపీకి ఉంటుంది కానీ ఎంపీ అభ్యర్థికి ఉండదు. సమస్య ఏంటంటే నేను మొదట ఇది అంతర్గతంగా సహజ సమస్య అనుకున్నాను, కానీ వాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ గా విమర్శిస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్ గా చంద్రబాబు పేరు చెప్పకుండా నాని గారి పైన విమర్శలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి రెండే ఆప్షన్స్, ఒకటి వీళ్ళన్న జరిగే వల్ల ఆయన బాధ్యత పక్కన పెట్టాలి, ఇంకొక ఆప్షన్ లేకుండా వాతావరణం సృష్టించారు. చంద్రబాబు గారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆప్షన్ ఇచ్చారు,
ఏమన్నా పార్టీలో ఉండాలి. అతను ఇప్పుడు అతను ఈ డైరెక్ట్ గా ఎంపీ గెలిచిన ఆయన అడగండి, నేను ఎంపీ అభ్యర్థిని ఎట్లా చెప్తాడు, భవిష్యత్తులో ఎంపీ అభ్యర్థిని ఎట్లా చెప్తాడు, చంద్రబాబు ఆశిస్తులు అంటాడు, మళ్ళీ అందరు చంద్రబాబు ఆశిస్తులే, మళ్ళీ చంద్రబాబు తప్పని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించుకోవడం అది కమిషన్ కాదు. ఎందుకు వచ్చినట్టుంది వాళ్ళు ఉంటే ఈ పరిణామాలు చంద్రబాబు నాయుడు గారికి అనివార్య పెట్టాయి. ఇద్దరిలో ఇది ముద్దరిలో ఎవరిని ఒకరిని ఉంచుకోవడం, ఇంకొకరిని పక్కన పెట్టాల్సిన అనివార్య పరిస్థితి చెప్పారు. ఆ క్రమంలో కూడా చంద్రబాబు మీద మరింత మానసిక ఒత్తిడి పెంచారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గోండా ఉమా గారిని వీళ్ళపైన యాక్షన్ తీసుకున్నాడు అనుకోండి, ఏం చెప్పి వస్తుంది? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సొంత కులానికి పెట్టుకున్నాడు, మమ్మల్ని దరివేసినాడు అంటారు, అంతే కదా. అంటే అది ఒక రకమైన, అంటే చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిని సృష్టించారు. సృష్టించిన దానికి కూడా మా పైన చర్య తీసుకుంటే మీకు వచ్చే సమస్యలు అంటే పరోక్షంగా చెప్పినారు. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడుకి వాళ్ళు అల్టిమేట్ ఇచ్చారు, నానికి కాదు. నానికి ఇచ్చినట్టు కనిపిస్తుంది, చంద్రబాబు గారికి అల్టిమేట్ ఇచ్చారు. నాకు ఈ రెండు పరిణామాలు చూసినప్పుడు ఇద్దరు ఎవరో ఒకరు పార్టీ నుంచి విడిపోతారా అన్న అనుమానాలు కలుగుతుంది. కంటిన్యూ కావాలి కాదు, ఆల్రెడీ అవగాహన వస్తాయి. ఇక్కడ రాజకీయాల్లో ఎప్పుడు కూడా మనం పార్టీ నుంచి శ్రేణులు గాని అభిమానులు గాని ఇంత ఆదరించిన పార్టీని ద్రోహం చేస్తావు అంటారు కదా. కాబట్టి మేము ఇంత సమస్యలు చెప్పినప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు గోండా ఉమా గారిను ఇంకొకరిను బొబ్బా వెంకన్న గారిను సస్పెండ్ చేసినారు అనుకోండి, మేము అన్ని విధాలా ప్రయత్నించాం, ఆయన కులం కోసం చేసాం, అనివార్యమే మేము పార్టీ నుంచి బయట రావాల్సి వస్తుంది అంటారు. నానిగారు యాక్షన్ తీసుకున్నారు అనుకోండి, మేము ఇంక తీగిలింది అని ఆయన అంటాడు. అంటే ఒక పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి అయినా ఈ ప్రణాళిక రచించి ఉండాలి, నేనంటే చెప్పలేను. పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఏదో ఒక ప్లాన్ లో భాగంగా చేసి ఉండాలి. అడుగులు పడుతున్నాయా తెలుగుదేశం పార్టీలో పెద్దవాళ్ళు? వీళ్ళెవరూ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఆధిపత్యంలో ఉన్న ఈ పార్టీలో ఒక స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో తీల్చగలిగిన నాయకి మనకేం కనపడరు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కొంతమంది ఉన్నట్టు అనిపిస్తుంది నాకు, ఏం కనపడదు. సో నాకు అదేం పెద్ద ఇష్యూ అని నేను అనుకోవట్లేదు. అంటే వాళ్ళు పోవడానికి లేదా ఎదుటి వ్యక్తిని పార్టీ నుంచి పంపించడానికి రెండు ఉంటాయి. వీళ్ళన్నా వెళ్ళిపోవాలనుకోవాలి, లేకపోతే ఆయనన్నా పంపించేయాలనుకోవాలి. ఈ రెండింటి కోసం చేసే ఎత్తుగడగా చూడడం తప్ప ఇంటి దీంతో చంద్రబాబు నాయుడు ముందు అల్టిమేటం పెట్టారు, మమ్మల్ని పంపిస్తావా ఆయన్ని పంపిస్తావా, మమ్మల్ని కానీ పంపించడం అంటే కుల ముద్ర వేస్తాము అని డైరెక్ట్ గా చెప్పినారు. చంద్రబాబుకి దీని నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యతను సృష్టించారు. చంద్రబాబు నాయుడు బలమైన నాయకుడే గాని కనీసం అధికారం కోల్పోయింది కాబట్టి అందరూ బ్లాక్ మెయిల్ చేయడము అరవడం తరవడం అనేది ఇప్పుడు సాధ్యం రాజకీయాల్లో. కాబట్టి చంద్రబాబు గారికి ఇది అల్టిమేటం. చంద్రబాబు గారి సమస్యను ఎట్లా పరిష్కరించుకుంటారు, ఎట్లా సర్దుకుంటారనేది చాలా మంది సార్. కానీ మామూలు టైంలో అంటే ఓకే, కానీ ఇప్పుడు ఇది ఎన్నికల సమయం, ప్రధానంగా ఇప్పుడు ఎవరినైతే వీళ్ళు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో, నాని గారి కుమార్తె ఇప్పుడు బరిలో ఉంది టీడీపీ మేయర్ అభ్యర్థిగా, ఇప్పుడు వీళ్ళందరూ ఖచ్చితంగా సహకరించరు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రేపు ఫలితాల మీద ఈ ఎఫెక్ట్ ఏమన్నా కనిపిస్తుందా? ఏదో వేళ్ళ వేళ్ళ తనుకుని ఏదో అంటారు కదా, మధ్యలో కాకెత్తిపోయింది అన్నట్టు, అది వేరే వాళ్ళకి ఒక అస్త్రంగా మారుతుందా? సరే, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు మేము ఇంత చెప్పినా కూడా యాక్షన్ తీసుకోబోతే మేము ఆల్రెడీ చెప్పాము కాబట్టి అయినా మా ఏరియాలో పడలేదు వద్దు అంటారు. లేకపోతే వీళ్ళేమన్నా ఇతర వైసీపీకో ఇతరకో అనుకూలంగా ప్రవర్తించారనుకోండి, మాకేం సంబంధం, మేము మా శ్రేణులందరూ కోపంగా ఉన్నారు, అనుకూల పార్టీగా మార్చేసారు, ఇంకెవరు సహకరిస్తారు అంటారు. ఇవన్నీ కారణాలు ఎత్తుక్కుంటూ ఉంటారు. అయితే మీరు అన్నట్టు ఈ టైంలో ఒత్తిడి చేయడం కరెక్టా అంటే, మామూలుగా ఇనుమిని చక్కగా చేసుకోండి, ఏం చేస్తారు, వేడి చేసే చేస్తారు. ఇప్పుడు వేడి ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారైనా నాని గారిని ఇప్పుడైతే స్పందిస్తారు, ఎందుకంటే వాళ్ళ అవసరాలు అక్కడ కాబట్టి. అవసరం వచ్చినప్పుడు ఒత్తిడి చేస్తే పనులు జరుగుతాయి. వీళ్ళందరినీ కూర్చోబెట్టి సమన్వయపరిచి కూర్చోబెట్టి మాట్లాడదామన్న వీళ్ళు వ్యాఖ్యలు చూస్తుంటే అందుకు సిద్ధంగా లేరు కదా. ఏదో బుజ్జగిస్తే బుజ్జగించే ఓకే అనిలా లేరు కదా. వీళ్ళు మాటలు చూస్తారు, మాట్లాడతారు. ఇప్పుడు మనకున్న సమాచారం వాళ్ళు బహిరంగ మాట్లాడినారు కాబట్టి ఇవే అని మనం అనుకుంటే పొరపాటు. చాలా రోజుల నుంచి అంతర్గతంగా ఆయనతో మాట్లాడడం, ఆయనకి చెప్పగలిగిన వాళ్ళతో ఉండడం అన్ని జరుగుతా ఉంటాయి. సరిగ్గా వేడి పరిష్కారం కాలేదుగా టీజీలోకి వచ్చినారు. కాబట్టి కొత్తగా మాట్లాడేది ఏం లేదు. ఆల్రెడీ వాళ్ళ లెవెల్లో ఆయనతో మాట్లాడడం, లేకపోతే ఆయన పక్కన వాళ్ళతో మాట్లాడడం, ఆయన చెప్పగలిగిన వాళ్ళకి వాళ్ళ సంకేతం వాళ్ళు ఇచ్చుకున్నారు. పరిష్కారం కాలేదు, ఇంక తాడోపేడో తేల్చుకున్నప్పుడు ఈదుల్లోకి వస్తారు. ఈదుల్లో డైరెక్ట్ గా రాకుండా ఇట్లా రకరకాల పేర్లతో వస్తారు. అంటే ఇది పార్టీకి దెబ్బేనా నేను అడిగే, తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా. ఇప్పుడు ప్రతిపక్షంలో ప్రధాన ప్రతి చీలిక అనలేము, మనం వ్యక్తులు చేసేదాన్ని తెలుగుదేశం చీలికి వచ్చే అంత పరిస్థితి ఉండదు. వీళ్ళు అంత పెద్ద నాయకులు కూడా తెలుగుదేశంలో అవకాశం లేదు, లేదు ఒకరు వెళ్తే వెళ్ళిపోయేంత పరిస్థితి కాదు. వాళ్ళకున్న శ్రేణి వాళ్ళకు ఉంటారు. కాకపోతే ఏదైనా సరే ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు గెలుస్తారా వాడతారా అనే సంక్షోభంలో ఉన్నప్పుడు ఈ టైంలో ఏ చిన్నది కూడా నష్టం కదా అనవసరంగా. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అంతో ఇంత నష్టం వస్తుంది. ఎన్నికల మీద గెలుస్తారో ఓడి ఓడిపోతారనే అనుమానం ఉన్న టైంలో ఇది పైకి పడుతుంది అదనంగా. కాబట్టి ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఆ మేయర్ అభ్యర్థి మేయర్ ఎన్నికల్లో నష్టం వస్తుంది.
భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి సృష్టించారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి బెజవాడ తెలుగుదేశం పార్టీలో ఏం జరగబోతోంది, ఒక రకంగా ఒక ధిక్కార స్వరం కేసీఆర్ నాని గారు చంద్రబాబు గారి మీద ధిక్కార స్వరం వినిపిస్తున్నారు అనేది ఇక్కడ ఈ ముగ్గురు నేతలు చేస్తున్న ఆరోపణ. బొండా ఉమా కానీ, బుద్ధా వెంకన్న కానీ, నాగుల మీర కానీ, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఆయన మీద ఒక వ్యతిరేక స్వరం అయితే వినిపిస్తున్నారు. దీని మీద ఇమీడియట్గా మరి చంద్రబాబు గారు స్పందిస్తారా, వీళ్ళందరినీ కలుపుకుపోయేలాగా ఒక సమన్వయం ఏర్పరిచే దిశగా ఏదైనా నిర్ణయం తీసుకుంటారా, బెజవాడలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం.